స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎందుకు భయపడుతోంది? పంచాయతీ పోరులో అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుందా? ప్రజల్లో రోజురోజుకి పెరుగుతున్న అసంతృప్తిని వైసీపీ ముందే పసిగట్టిందా? ఆ భావనను రూపుమాపేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి రూపొందిస్తున్న వ్యూహాలు ఏమిటి? తరచూ ఆయన విశాఖ ఎందుకు వస్తున్నారు? ఈ వివరాలు తెలియాలంటే సాగర తీర నగరానికి వెళ్ళాల్సిందే. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని ఏకపక్షంగా గెలుస్తాం, ప్రధాన ప్రతిపక్షానికి అస్సలు ఛాన్స్ ఇవ్వం. 2019 సాధారణ ఎన్నికల ఫలితాలని రిపీట్ చేస్తాం. ఇవి కరోనా ముందు వరకు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఆ పార్టీ నాయకుల్లో అస్సలు కనిపించడలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకి పెరుగుతున్న వ్యతిరేకతేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఓవైపు పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సమయంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం దుమారం రేపుతోంది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకదాటిపైకి వచ్చాయి. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అనే నినాదం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం సాగర తీర నగరానికి మణిహారంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను చిత్తశుద్ధితో అడ్డుకుంటుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎందుకంటే విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపైనే ఎక్కువగా ఉంటుంది. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దలకు వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నడుచుకునే పరిస్థితి లేదని, ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో నెగ్గుకు రావడం కష్టమేనన్న భయాందోళన విశాఖ వైసీపీ నేతల్లో కనిపిస్తోందట. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి పలు కారణాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ జరగడలేదని నగరవాసులు గుర్రుగా ఉన్నారు. ఏ విషయంలో అయినా ఈ ప్రభుత్వం కంటే టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో అప్పుడు వేసిన రోడ్లే ఉన్నాయి తప్ప కొత్తగా ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు కనిపించడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే దెబ్బతిన్న రోడ్లను కనీసం రిపేరు కూడా చేయడం లేదని నిట్టూరుస్తున్నారు. అలాగే విశాఖలో హారీ సంఖ్యలో తెల్ల రేషన్ కార్డులను రద్దు చేశారు. వీటి స్థానంలో రైస్ కార్డులు జారీ చేసినా చాలా మంది అర్హులకు ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెన్షన్లు ఏడాదికేడాది పెంచుకుంటూ పోతాం అన్న హామీ కూడా నెరవేర్చకపోవడంపై పింఛన్దారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు విశాఖలో ఎక్కువగా నిర్మాణ రంగం మీద ఆధారపడిన కూలీలున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానం ద్వారా తమకు ఉపాధి లేకుండా పోయిందనే కోపం వారిలో విపరీతంగా ఉంది. దీనికి తోడు వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచడంపై మందుబాబులు కూడా గుర్రుగా ఉన్నారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మద్యం ధరలను కొంతమేర తగ్గించింది. అయినా అవి గతంలో కంటే ఎక్కువగా ఉండడంతో వైసీపీ సర్కారుపై మందుబాబుల్లో అసంతృప్తి నెలకొంది. దీనికి తోడు కొత్తగా ఆస్తి పన్ను పెంపు కూడా ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇంటింటికి రేషన్ పథకంపై కూడా ప్రజలు సంతృప్తిగా లేరు. ఇంతకుముందు నెలకోసారి రేషన్ డిపోకి వెళ్లి తెచ్చుకునే పద్ధతే బాగుందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నిత్యావసర సరుకుల పంపిణీ వాహనదారులు కూడా సంతోషంగా లేరు. ఇంటింటికి రేషన్ పథకం క్షేత్రస్థాయిలో అమల్లోకొచ్చాక వారికి అసలు సంగతి అర్థమవుతోంది. ఇంటింటికి వెళ్లి సరుకులు అందించలేమని, తమకు చేతికి చమురు వదులుతోందని విశాఖలో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు డీజిల్ కూడా సరిపోవనంటున్నారు. ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని వైసీపీ నేతలు తెలుసుకుంటున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపిస్తే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని భయపడుతున్నారు. అందుకే ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఆయన ఖాళీ దొరికినప్పుడల్లా విశాఖ వచ్చి వాలిపోతున్నారు. పార్టీ నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికలు కూడా త్వరలో జరుగుతాయన్న ఉద్దేశంతో ఈ ఎన్నికలపై కూడా విజయసాయిరెడ్డి దృష్టి పెట్టారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల పార్టీ కార్యాలయంలో తూర్పు పశ్చిమ ఉత్తర గాజువాక నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ఆయన సమీక్షించారు అలాగే జీవీఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారని సమాచారం మొత్తం మీద వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్థానిక ఎన్నికల్లో వ్యక్తమైతే పార్టీ ఘోర ఓటమి చవి చూడాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఈ ముప్పుని ముందే గ్రహించి విజయసాయి రెడ్డి తరచూ విశాఖలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి వ్యూహాలు రచిస్తున్నారు అయితే అవి ఎంతవరకు ఫలిస్తాయి అనేది ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తెలుస్తుంది కాబట్టి అప్పటిదాకా వేచి చూడాలి